మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణీ జిహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణ చాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఈరోజు మనము వార ఫలితాల్లో 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏమిటి అని చూసుకున్నట్లయితే, చంద్రుడు వృషభ రాశి నుంచి కర్కాటకం వరకు సంచరిస్తాడు ఈ 3 రోజులు చూసుకున్నట్లయితే. అదేవిధంగా మేషంలో గురువు, కన్యంలో కేతువు, మీనరాశిలో రాహువు, కుంభంలో శని యొక్క సంచారము, మరియు అదేవిధంగా మనకి రవి మకర రాశిలోని బుధ, కుజ, శుక్రుడు ధనస్సులో సంచరిస్తున్నాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారు, రాశివారు ఎటువంటి ఫలితాలు పొందుతారు, ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, మరియు ఎటువంటి పరిహార మార్గం చేసుకుంటే ఇబ్బంది పడేటువంటి సిచ్యువేషన్స్ అన్నీ నార్మల్ అవుతాయనే విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం. కుంభలగ్నము, కుంభరాశి. కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే రాశిలో శని యొక్క సంచారం అనేటువంటి చిన్న చిన్న బాడీ పెయిన్స్ కావచ్చు, ఇటువంటివి ఇస్తూ ఉంటాయి. అంటే కొంచెం లాంగ్ టర్మ్ పెయిన్స్ ఇట్లాంటివి వస్తూ ఉంటాయి సర్వసాధారణంగా రాశిలో శని సంచారం వల్ల. కాబట్టి మీరు ఏం చేస్తుంటారంటే ఈ టైంలో ప్రత్యేకంగా నూనె దానంగా ఇవ్వడము, నువ్వులు దానంగా ఇవ్వడం ఇటువంటివి చేస్తూ ఉండండి. మరియు ఫైనాన్షియల్గా గ్రోత్ బాగుంది. అదేవిధంగా మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ 21, 22 తేదీల్లో పొరపాటును కూడా తీసుకునే ప్రయత్నం చేయకండి. ఆ రోజుల్లో తీసుకునేటువంటి ప్రాపర్టీ వల్ల కొంత ఇబ్బంది వస్తుంది. కాకపోతే మీకు ఈ వారం కొంతవరకు ఫైనాన్షియల్ గ్రోత్ చాలా బాగుందని చెప్పుకోవచ్చు. సొంతంగా ఏదైనా గృహ నిర్మాణము, లేకపోతే గృహము కానీ, స్థలం కానీ, వాహనం కానీ కొనుగోలు చేసే యోగం కూడా చూపిస్తుంది. కాకపోతే వాహనాలు లాంటివి ఏవి కూడా మీరు 21, 22 తేదీలు అసలు తీసుకోకండి. మరియు మరొక విషయం ఏంటంటే, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ హోమ్ లోన్స్కి చక్కగా మీకు యోగ్యవంతంగా ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. మరియు అదేవిధంగా చూసుకున్నట్లయితే క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి, అంటే సినిమా ఫీల్డ్ కావచ్చు, లేనట్లయితే ఎనీ ఫ్యాషన్ రిలేటెడ్ సంబంధించిన ఫీల్డ్స్లో ఉండేటువంటి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఉంది అందరేటువంటి సందేహం లేదు. అదేవిధంగా గమనించుకున్నట్లయితే ఈ వారం ప్రత్యేకంగా మీకు గృహ సంబంధించినటువంటి విషయంలో అనుకూలత, విద్యా సంబంధించిన విషయంలో కూడా కొంతవరకు అనుకూలత అనేటువంటిది అయితే గోచరిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే చిన్న చిన్న మనస్పర్ధలకు గురవడం, ఏదైనా ఒక వస్తువు విషయంలో కావచ్చు, వాహన సంబంధించిన విషయాల్లో కావచ్చు, చిన్న మనస్పర్ధలు చూపిస్తున్నాయి. బికాజ్ ఆఫ్ ఈ చతుర్థాధిపతి శుక్రుడు ఎవరైతే ఉన్నారో కుజబుధుల మధ్యన ఉన్నాడు, లాభస్థానంలో ఉన్నాడు, దానివల్ల లాభము కలుగుతుంది, చిన్న చిన్న మనస్పర్ధలు కూడా ఏర్పడతాయి అనేటువంటి చూపిస్తుంది. అదేవిధంగా వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు, ముఖ్యంగా ఈ వారం మీరు బంధువర్గాలలో ప్రయత్నం చేయడం అనేటువంటిది మంచి ఫలితం ఇస్తుంది. అంటే మీకు తెలిసిన వారి ద్వారా, మీకు తెలిసిన వారి సర్కిల్లో ఏదైనా ట్రై చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వివాహ ప్రయత్నాలు సక్సెస్ఫుల్గా సాగుతాయి, అందులోటువంటి సందేహం లేదు. ఇక మీరు గమనించుకున్నట్లయితే ఈ వారం మీరు చేసేటువంటి ఉద్యోగ ప్రయత్నాలు, అందులో ముఖ్యంగా గవర్నమెంట్ మెడికల్ రిలేటెడ్ సంబంధించిన వృత్తుల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి స్థితి ఉంది. మరియు ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. అందులోని ప్రత్యేకంగా మనకి చూడండి, ఈ సెక్యూరిటీ సర్వీసెస్, సాఫ్ట్వేర్లో సెక్యూరిటీ సర్వీసెస్ రిలేటెడ్ సంబంధించిన ఇవి, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంటు, మిలిటరీ అంటే ఆర్మీ, ఐ మీన్ డిఫెన్స్ రిలేటెడ్ సంబంధించిన వాటిల్లో ప్రయత్నం చేసేటువంటి వారికి ఇది సరైనటువంటి సమయం. అదేవిధంగా మీరు చేయవలసిన దేవత ఆరాధన ఏమిటి అని చూసుకున్నట్లయితే, విష్ణు సహస్రనామాలు, లక్ష్మీ నృసింహస్వామి యొక్క ఆరాధన, దుర్గాదేవి యొక్క ఆరాధన మీకు ఫైనాన్షియల్ గ్రోత్ని ఇస్తుంది. ఇవి చేయండి, అన్ని విధాలుగా బాగుంటుంది. జాతక చక్రం తెలియని వాళ్ళు, అసలు జాతకం తెలియదండి, నాకు గ్రహస్థితి తెలియదు, ఏమీ తెలియదు, డేట్ ఆఫ్ బర్త్ తెలియదు, మాకేదైనా ఏదైనా ఒక ప్రయత్నం చేస్తుంటే ఇప్పుడున్నటువంటి గోచారరీత్యా ఏ పరిహారం చేసుకుంటే ఏ ప్రయత్నం ఫలిస్తుంది ఇప్పుడున్న గోచారరీత్యా అని చెప్పి చూసుకున్నట్లయితే, ముఖ్యంగా ఎవరైనా సరే గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించినటువంటి
పనులు కనుక చేస్తున్నారు, అది ముందు కదలట్లేదు, లేదా ప్రమోషన్స్ కోసం ట్రై చేస్తున్నాము కదలట్లేదు అనుకునేటువంటి వారు రవి శని గ్రహాల దగ్గర దీపారాధన చేసి దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయం కానీ సూర్య ఆలయానికి కానీ వెళ్ళడం, లేదా గోవుకి బెల్లము గోధుమ రవ్వ తినిపించండి. మీకు గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన వర్కులు కావచ్చు, ఆరోగ్య సంబంధించిన పనులు కావచ్చు, అదేవిధంగా మీకంటే సుపీరియర్స్తో ఏదైనా మాట్లాడుకునేటువంటి విషయాలు కొంచెం సామరస్యంగా వెళ్ళడం కావచ్చు జరుగుతాయి. అదేవిధంగా ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా ఎవరికైనా వివాహ సంబంధించిన విషయంలో ఘర్షణలు ఎదురవుతున్నాయి. అందులో ముఖ్యంగా పురుషులకి ఏదో ఒక చిన్న చిన్న ఘర్షణ ఏర్పడుతుందండి. వివాహ సంబంధించిన విషయం ముందుకు వెళ్ళాలంటే వెళ్ళట్లేదు అనుకునేటువంటి వారు కుజ బుధ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. చేసి రాహుకేతు గ్రహాల దగ్గర కూడా చేస్తే ఇంకా మంచిది. లేదా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేసి ఒక నీటిలో పసుపు కుంకుమ గంధం తీసుకొని ఆ నీటిలో వేసి ప్రదక్షిణం చేసిన తర్వాత ఆ నీటిని వాటి మీద వేయండి. ఖచ్చితంగా మీకు ఏదైతే వివాహ సంబంధించినటువంటిది శుక్రగ్రహం ఉందో ఆ శుక్రగ్రహ అనుగ్రహం కలుగుతుంది దీని ద్వారా. అదేవిధంగా ఉద్యోగాల్లో ఇబ్బంది పడుతున్నాము, ఉద్యోగం రావట్లేదు, మరి ఉద్యోగ ప్రయత్నాలు సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి, మీకు డేట్ ఆఫ్ బర్త్ టైం ఏమీ తెలియదు కానీ సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి అంటే నవగ్రహాల్లో ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి శని భగవానుడు, రాహువు, రవి, అంటే రవి భగవానుడి యొక్క ప్రతిమలు ఉంటాయి మనకి నవగ్రహాల దగ్గర, వాటి దగ్గర నేతితో దీపాన్ని వెలిగించి మీరు లలితా సహస్రనామాల్లో ఒక 9 ప్రదక్షిణాలు చేసుకున్న తర్వాత అదే ఆలయంలో కూర్చొని లలితా సహస్రనామాల్లో ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః అనేటువంటి చేసుకోండి. మరికొంతమందికి కోర్టు వ్యవహారాలు కోర్టు సంబంధించిన గొడవలు ఇట్లాంటివి ఉంటుంటాయి, అటువంటివి క్లియర్ అవ్వాలంటే ఏం చేయాలి అని చూసుకున్నట్లయితే శని గురు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. నేతితో ఆవునైతో స్వచ్ఛమైన ఆవునైతో దీపారాధన చేసి జై గురుదత్త శ్రీ గురుదత్త అన్న నామస్మరణ కనీసం ఒక అరగంట చేయండి. మీకు ఉండేటువంటి కోర్టు సమస్యలు అనేటువంటివి క్లియర్ అవుతాయి. అదేవిధంగా ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు శని రవి కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. అన్ని విధాలా బాగుంటుంది. మరియు దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనే నామస్మరణ చేయండి. ఖచ్చితంగా మీ యొక్క సంతాన ప్రాప్తి అంటే సంతానం కోసం చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. ఇక అదేవిధంగా అప్పుల కోసం ఇబ్బంది పడుతున్నటువంటి వారు, అప్పుల వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి వారు కుజకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేసి మీరు ఓం అపర్ణాయై నమః మరియు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అనే నామస్మరణ చేయండి. ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్పానంటే జాతకం తెలియదు, ఏ గ్రహస్థితి తెలియదు, కానీ ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా నేను ఏం చేసుకుంటే నాకు ఆ సమస్య నుంచి బయటపడతానని తెలియడానికి చెప్పాను. అయితే ఇప్పటి వరకు మనం దీనికంటే ముందు చెప్పుకున్నటువంటి గోచార ఫలితాలు ఏ ఉన్నాయో వాటికంటే అతి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది మీ జన్మజాతక ఫలితాలు. అంటే మీ యొక్క జన్మజాతకంలో మీరు పుట్టిన సమయంలో మీరు పుట్టినటువంటి డేటు మంతు ఇయరు సమయము ప్రదేశము తీసుకొని మీ లగ్నబలం ఎలా ఉంది, మీరు ఎందుకు ఎదగలేకపోతున్నారు, మీరు ధనం ఎందుకు సంపాదించలేకపోతున్నారు, ఏ మార్గంలో వెళ్తే మీకు ధనప్రాప్తి కలుగుతుంది, అంటే ఏ రంగాల్లోకి వెళ్తే మీకు ధనం బాగుంటుంది, అదేవిధంగా ఏ ప్రయత్నం చేస్తే ఏ దేవతా అనుగ్రహం పొందితే మీకు ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది, అదేవిధంగా ఏ దిశలో మీరు నివసించినట్లయితే తూర్పు పడమర ఉత్తర దక్షిణ అన్ని దిశలు మంచివే కానీ మీకేది పనికొస్తుంది, సంతాన అభివృద్ధి జరగాలంటే ఏం చేయాలి, వివాహం అవ్వకపోతే మీ పర్సనల్ చార్ట్లో అసలు ఎప్పుడు వివాహ యోగం ఉంది, ఉద్యోగ యోగం ఎప్పుడుంది, అదేవిధంగా వ్యాపారం చేయాలనుకుంటే అసలు మీకు వ్యాపారం యోగిస్తుందా లేదా, ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి ఇది సరైనటువంటి సమయమా కాదా, ఇవన్నీ కూడా మీరు మీ యొక్క జన్మజాతకంలోనే ఉంటుంది. అయితే ఇప్పుడు మనం గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుందామంటే ఇది కాలము అంటే బయట ఉండేటువంటి సిచ్యువేషన్స్, బయట ఉండేటువంటి పరిస్థితులు లాంటిది. అంటే ఇప్పుడున్న బయట ఉండే పరిస్థితుల్ని మనం తీసుకునే నిర్ణయాలు రెండు కనెక్ట్ అయితే మనకు ఆ పని జరుగుతుంది. ఆ రకంగా గోచార ఫలితాలు మీ జన్మజాతక ఫలితాలు తెలుసుకుంటూ మీరు ఆ యొక్క అమ్మవారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.